हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। मन चैनल्लो मन अंदर की एंतो इष्टमैन स्टार्टर रेसिपी चिल्ली चिकेन रेस्टारेंट स्टाइल्लो पर्फेक्ट गा इंट्लोने एला प्रिपेर चेसुकोवच्चो सिंपल गा चूपिंचबोतुन्नानु। मनकु अन्नी ईजी गा दोरिके इंग्रीडियंट्स तोने बयट कोने पनि लेकुंडा सिंपल गा इंट्लोने चेसुकोवच्चु। चूडंडी एंत ज्यूसी गा सासी गा उंदो। వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి। ముందుగా ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ని తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని బాగా వాష్ చేసుకొని పెట్టుకోండి। స్టార్టర్ రెసిపీస్కి పీసెస్ ఇలా చిన్న చిన్నగా ఉంటేనే బాగుంటాయి। ఇప్పుడు ఇందులో సాల్ట్ 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్స్, వెనిగర్ 1 టీ స్పూన్. మీ దగ్గర వెనిగర్ లేకపోతే లెమన్ జ్యూస్ అయినా వేసుకోవచ్చండి, 1 టీ స్పూన్ దాకా వేసుకోండి. సోయా సాస్ 1 టీ స్పూన్. ఇలా అన్నీ వేసుకున్నాక ఇప్పుడు ఈ మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టేలా మసాజ్ చేస్తూ కలుపుకోండి। ఇలా కలుపుకున్న ఈ ముక్కల్ని ఒక 2 అవర్స్ దాకా పక్కన పెట్టుకోవాలి। మినిమం 1 to 2 అవర్స్ అయినా మ్యారినేట్ అవ్వాలండి, అప్పుడే టేస్టీగా ఉంటుంది। 2 అవర్స్ తర్వాత మ్యారినేట్ అయ్యింది। ఇప్పుడు ఈ చికెన్లోకి ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుకుందాం। ఒక హోల్ ఎగ్ అండి, కంప్లీట్ ఎగ్ తీసి వేసేయండి। నెక్స్ట్ 1-2 టేబుల్ స్పూన్స్ మైదా, నేను ఇక్కడ కొద్దిగా పక్కన పెట్టుకున్నానండి, మళ్ళీ ఎక్కువ అవుతుందేమోనని। తర్వాత కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని బాగా కలుపుకోండి, చికెన్కి పట్టేలా ఇంకోసారి బాగా కలుపుకోండి। మనం ఇక్కడ వాటర్ అనేది ఎక్కడ యాడ్ చేయట్లేదు, మనకు చికెన్లో ఉన్న వాటర్ ఇంకా ఎగ్ వేసాం కదా అది సరిపోతుంది। మీకు కన్సిస్టెన్సీ లూజ్గా అనిపిస్తే నేను ఇక్కడ ఇందాక పిండి ఉంచుకున్నాను కదా అది కలిపేసుకుంటున్నాను। అలాగే మీరు కూడా కొద్దిగా పిండి యాడ్ చేసుకోండి, మరీ ఎక్కువ లూజ్ కాకుండా చూసుకోండి ముందే। ఇప్పుడు ఈ చికెన్ని ఒక 10-20 మినిట్స్ పక్కన పెట్టేయాలండి। ఈలోపు మీరు ఆయిల్ రెడీ చేసుకోండి, ఆయిల్ హీట్ అయింది చూడండి। ఇప్పుడు చికెన్ పీసెస్ని స్లోగా 1 by 1 యాడ్ చేసుకోండి, కొద్దిగా గ్యాప్ ఉండేలాగా చూసుకొని 1 by 1 యాడ్ చేసుకోండి। ఫ్లేమ్ లో టు మీడియంలోనే పెట్టుకోండి, ఒక 5 మినిట్స్ అలా ఉంచేస్తే చూడండి కొద్దిగా కలర్ చేంజ్ అవుతున్నాయి కదా। ఇప్పుడు స్లోగా కదిలించుకోండి, ఇప్పుడు ఇంకో సైడ్ ఫ్లిప్ చేసుకొని ఒక 5 మినిట్స్ వదిలేయండి। ఇంకో సైడ్ కూడా బాగా కుక్ అయిపోయాయి చూడండి, ఎంత మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది చూడండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి। లోపల దాకా ఫ్రై అవుతాయండి, మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి। ఒకసారి బాగా కలుపుకున్నాక బయటికి తీసేసుకోండి। ఇప్పుడు మీ దగ్గర ఉన్న మిగతా చికెన్ పీసెస్ని కూడా ఉంటే అన్ని ఇలా బ్యాచెస్గా చేసుకొని సేమ్ ప్రాసెస్లో కుక్ చేసుకోండి। రిమైనింగ్ చికెన్ పీసెస్ని కూడా ఇలాగే ఫ్రై చేసేసుకున్నానండి, చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి। ఇప్పుడు మనకు ఫాస్ట్గా కలుపుకోవడానికి వీలుగా ఒక పెద్ద సైజ్ ప్యాన్ తీసుకొని అందులో 1-2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి। తర్వాత కొద్దిగా కరేపాకు, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి ముక్కలు అండి, కొద్దిగా అల్లం, నెక్స్ట్ కొద్దిగా వెల్లుల్లి ముక్కలు అలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోండి। హై ఫ్లేమ్లో మాత్రమే ఇలా ఫాస్ట్గా కలిపేసుకోవాలి। తర్వాత క్యాబేజీ పీసెస్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి, ఫ్లేమ్ హైలో ఉంది కాబట్టి మీరు ఇంగ్రీడియంట్స్ వేసిన వెంటనే ఫాస్ట్గా కలిపేసేయాలి। నెక్స్ట్ ఆనియన్ 1, క్యాప్సికం 1 ఇలా వెడల్పుగా పీసెస్ చేసేసి వేసేయండి। వేసేసి వీటిని కూడా బాగా కలపండి, ఆయిల్ మొత్తం ముక్కలకి పట్టాలి, అలాగే ఫాస్ట్గా కూడా కలపాలి। తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేలాగా కలిపేసుకోండి। ఇప్పుడు 1 మినిట్ ఫ్లేమ్ లోలో పెట్టుకొని 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ వెనిగర్, టమాటో సాస్ మీ టేస్ట్ని బట్టి 1 to 1.5 టీ స్పూన్ వేసుకోండి। రెసిపీ స్పైసీగా ఉండాలంటే తగ్గించి వేసుకోండి। రెడ్ చిల్లీ సాస్ 1 to 2 టీ స్పూన్స్ వేసుకోండి। ఇప్పుడు అన్నీ వేసుకున్నాక మళ్ళీ ఫ్లేమ్ హైలో పెట్టేసుకొని ఫాస్ట్గా కలిపేసుకోండి। ఇప్పుడు ఒక 4 మిర్చీస్ని తీసుకొని ఇలా మధ్యలోకి స్లైస్ చేసి వేసేసుకోండి। ఇలా చిల్లీస్ని యాడ్ చేయడం వల్ల మనకు ఫ్లేవర్ కానీ స్పైస్ కానీ యాడ్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు ఒక 50 ml వాటర్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకోండి। ఇప్పుడు ఆ వాటర్ని ప్యాన్లో వేసుకొని బాగా కలుపుకోండి। ఇక్కడ వైట్ పేపర్ పౌడర్ కూడా ఈ స్టేజ్లోనే వేసేసుకున్నాను, 1 to 1.5 టీ స్పూన్ వేసుకోండి, బాగా ఫాస్ట్గా కలుపుకోండి, మిక్సర్ థిక్గా అవుతుంది। ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి, యాడ్ చేసుకొని ఇప్పుడు సాసెస్ అన్నీ చికెన్ పీసెస్కి పట్టేలా ఫాస్ట్గా కలుపుకోండి।
మీకు జ్యూసీగా ఉండాలనుకుంటే ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసుకోండి, లేదా మీకు డ్రైగా ఉండాలనుకుంటే కొద్దిగా సేపు బాగా ఫ్రై చేసుకొని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఈ రెసిపీ యూజ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.